ప్రశాంత్ ఏమన్నా హౌస్ మేట్స్ అందరూ టార్గెట్ చేస్తున్నారు శివాజీ గారు కాకుండా చిన్న చూపు అనేది లేదు నేను కదా ఫస్ట్ వీక్స్ కూడా ప్రశాంత్ మేమందరం ఫీల్ అయ్యాం ఆ విషయంలో ఎందుకంటే ప్రశాంత్ కలవలేకపోతున్నాడు పాయింట్ వన్ అండ్ తర్వాత ఎప్పుడు అన్నం తింటే ఇప్పుడు మనం ఇలా అన్నం తింటున్నాం కూర్చుని ఎక్కడో చీరలో అన్నం తింటుంటే గబుకని వచ్చి కాలు దగ్గర కూర్చుని అన్నం తినేవాడు మనకి కొంచెం ఇబ్బందికరంగా ఉండేది నెక్స్ట్ తనకి బెడ్ ఇచ్చినా కూడా వెళ్ళి కింద పడుకునేవాడు సో ఇది ఎలా అయిపోతుందంటే నెగిటివ్ పోర్ట్రేషన్ అంటే హౌస్లో పదమూడు మంది పద్నాలుగు మందు ఉన్న వాళ్ళందరూ కూర్చుని పైన చీరలో తింటుంటే ప్రశాంత్ ఒక్కడే కింద అన్నం తింటున్నాడు కింద పడిపోయిన అన్నం మెతుకులు తీసుకుని తింటుంటాం సి ఇప్పుడు అంటే అలా జరుగుతుందా నిజంగా అంటే అన్నం కింద పడిపోతే ఆ మెతుకులు తీసుకుని మనము తింటామా అది అది ఎంతవరకు ఎంత ఫెయిర్ అనేది నాకైతే అర్థం కాలేదు ఓకే సో ఇలాంటివి కొన్ని ఫస్ట్లో జరిగినాయి అప్పుడు ప్రశాంత్ కలవలేదు కానీ మెల్లగా మేము కలుపుకున్నాం ప్రశాంత్ని టార్గెట్ చేయడం అంటూ ఏం లేదు వాళ్ళ బిహేవియర్ని బట్టే వాళ్ళు టార్గెట్ అవుతారు అండ్ సెకండ్ వీక్ మాకు చూసిన తర్వాత టార్గెట్ చేశారు అని అనిపించింది అంటే బిహేవియర్ సి ఇప్పుడు నీకు నార్మల్ హౌస్లో ఉన్నప్పుడు ఒకలా ఉండేవాడు నామినేషన్స్లో నుంచి అనేసరికి ప్రశాంత్ చాలా డిఫరెంట్గా మారిపోతాడు ఇప్పుడు నేను బయట ఒకలాగే ఉంటాను లోపల ఒకలాగే ఉంటాను ఓకే నాకు టూ ఫేసెస్ లేవు బట్ ప్రశాంత్ ఎప్పుడైతే తన రెండో ముఖం చూపించాడో అందరికీ అది ఒక క్వశ్చన్ మార్క్ అయిపోయింది ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు సుబ్బు అయితే నేను భయపడుతున్నాను నిన్ను చూసి నిన్ను చూస్తే నాకు భయం వేస్తుంది అంది అంటే తన బిహేవియర్ అట్లా ఉండేది ఇప్పటికీ కూడా ఎయిట్ వీక్స్ అయింది ఎయిత్ వీక్లో నాగార్జున సరే డైరెక్ట్గా అడిగారు నీకు రెండు ముఖాలు ఉన్నాయా అని నువ్వు నువ్వు అక్కడ వెళ్తే అపరిచితుల్లాగా మారిపోతున్నావు ఇక్కడికి వస్తే ఇంకొకలాగా మాట్లాడుతున్నావు సో వాట్ ఈజ్ యువర్ ఒరిజినాలిటీ అనేది క్వశ్చన్ మార్క్ బట్ స్టిల్ ఇంకా ప్రశాంత్కి గేమ్ వైజ్గా ప్రశాంత్ ఈజ్ గుడ్ హీస్ హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా గేమ్ వైజ్గా ప్రశాంత్తో పోటీ పడేది నలుగురే నలుగురు హౌస్లో ప్రశాంత్ నేను యావర్ గౌతమ్ అప్పుడప్పుడు అమర్ ఎప్పుడన్నా మే అంటే వీళ్ళు వెళ్తున్నారు అని అంటే కనుక ఇప్పుడు అర్జున్ సో వీళ్ళు వెళ్తున్నారంటే ఎవడు అవుతాడో అర్థమయ్యేది కాదు అంటే గట్టిగా ఉంటుంది అందుకనే మమ్మల్ని ముగ్గురిని కూడా మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తే అటు కొంతమందిని ఇటు కొంతమందిని వేసేవారు గ్రూప్స్ చేసినప్పుడు ఇప్పుడు కొన్ని ఆటగాళ్ళు పోటుగాళ్ళు వచ్చినప్పుడు నేను ఒక సైడ్ ఉన్నా అర్జున్ ఒక సైడ్ ఉన్నాడు సో ఇట్లా డివైడ్ చేసేవారు మమ్మల్ని ఆ స్ట్రాంగ్ పీపుల్ని అటు ఇటు షేర్ చేసేవారు సో అలా అలా జరిగిందే తప్ప మనోడు తన తన ఓన్ గా క్రియేట్ చేసుకున్న టూ ఫేసెస్ తప్ప బట్ ఒకటి నాకు అనిపిస్తుంది ఏంటంటే టాస్క్ వైస్ గా గుడ్ కానీ హౌస్ వైస్ గా తనకి డబుల్ ఫేస్ ఉంది సో ఆ డబుల్ ఫేస్ చేంజ్ అవ్వాలి అది చేంజ్ అయితే ప్రశాంత్ చాలా మంచి పొజిషన్ లో ఉంటాడు ప్రశాంతే గా ప్రశాంత్ అంత ఫోకస్డ్ గా ఉండడానికి రీజన్ శివాజీ గారు ఐ డోంట్ థింక్ సో ఓకే ఐ డొంట థింక్ బట్ హౌస్ అదే అనుకున్నారు కదా ఐన్ ఓన్లీ ఇద్దరికే సజెషన్స్ ఇస్తారు ఇద్దరితోనే మాట్లాడారు ఎందుకంటే హీస్ ఫేత్ఫుల్ టు హిమ్

సో తన గేమ్ ఎలా అనిపించింది హౌస్లోకి వెళ్ళిన తన తను జెన్యున్గా ఉన్నాడా లేదంటే స్టార్టింగ్ అమర్ నామినేట్ చేసినట్టు ఏమన్నా ఫేక్గా ఉన్నాడా వాట్ ఇస్ యువర్ పాయింట్ అంటే నాకు ఫేక్గా ఉన్నట్టు ఏమో అనిపించలేదు నాకు వాడితో బాండింగ్ క్రియేట్ అయినప్పుడు నాకైతే నాకు ఫేక్ అనిపించలే ఈ వాజ్ ఫర్ విత్ మీ ఈ వాజ్ కుల్ల కుల్ల అండ్ నన్ను నామినేట్ చేసిన తర్వాత కూడా తను నాకు ఒక పాయింట్ చెప్పాడు కాదు పవని యాక్చువల్గా మీకు ఏం టాస్క్ గట్టి టాస్క్ లేదు ఆ టూ డేస్లో వీళ్ళు హెచ్ఓఎల్ కి అయితే లగేజ్ మెయింటైన్ చేయాలి అక్కడ నిల్చొని దాన్ని కాపాడుకోలే టాస్క్ ఉంది కాబట్టి మేబీ వాళ్ళు ఎక్కువ పనిలో కనిపించి ఉండకపోవచ్చు కాబట్టి నీకు వాళ్ళు పని చేయలేదు కదా నువ్వు నన్ను నామినేట్ చేసావు ఏంటి అని అడిగావు నువ్వు అంటే యా సమ్వేర్ ఆర్ ద అదర్ దాని ఏమంటారు వాడి పాయింట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ నాకు ఓకే అనిపించింది కానీ బట్ ఐ ఫీల్ హీజ్ ఫోకస్డ్ ఆన్ ద గేమ్ బట్ ట్రై చేస్తున్నాడు ఆడటానికి అండ్ వాడు నేచరే ఐ థింక్ దాన్ని ఏమంటారు కొంచెం దాని ఏమంటే మనుషులతో అది కాదు వాడి మాటల్లో కూడా నీ బాంచన్ ఆగురా బై కొంచెం బాగా ఆగన్నాను నీ బాంచన్ అక్క హీజ్ లైక్ దాట్ బేసిక్గా కొంచెం నెమ్మది మనిషే అప్పుడప్పుడు ఇంకా కొన్ని కొన్ని నామినేషన్స్ అప్పుడైనా కావచ్చు కొన్ని కొన్ని దాని ఏమంటారు టాస్కుల్లో కావచ్చు టాస్కుల్లో కూడా అంత హైపర్ అవ్వడు వాడు జస్ట్ నామినేషన్స్ అప్పుడు అండ్ ఈ నామినేషన్స్లో కూడా అవ్వలేదు కానీ క్యాప్టెన్సీ టాస్క్ అప్పుడు వాడికి రీజన్ నచ్చినది కాబట్టి కొంచెం హైపర్ అయ్యాడు కానీ వాడు నాకు వచ్చి మాట్లాడాడు నేను నాకు ఆల్రెడీ క్యాప్టెన్సీ వచ్చింది కాబట్టి మళ్ళీ ఇవ్వలేదని చెప్తే నేను తీసుకునేదాన్ని కానీ నాకు నువ్వు సరిగ్గా క్యాప్టెన్సీ చేయలేదని చెప్పేసరికి నేను తీసుకోలేకపోయాను అది ఆ హార్ట్ నుంచి ఇలా నాకు అది తీసేస్తుంటే నేను తట్టుకోలేకపోయాను అని చాలా బాధపడ్డాడు సో ఐ ఫెల్ట్ వెరీ నైస్ సో పల్లవీ ప్రశాంత్ ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ జరిగింది నామినేషన్స్ టైంలో పల్లవి ప్రశాంత్ గేమ్ ఎలా ఉంది హౌస్లో ఉంది చాలా బ్రహ్మాండంగా ఆడుతున్నాడు గేమ్ పరంగా పల్లవి ప్రశాంత్ ఏం లేదు ఒకే ఒకటి బ్రో మనవాడు ఓటం తీసుకోలేడు అంతే అంత మించి ఏమి లేదు కానీ సెకండ్ వీక్లో హౌస్ అందరూ కలిసి పల్లవి ప్రశాంత్ ని టార్గెట్ చేశారు అన్నట్టు అనిపించింది నిజమైన అదే చెప్పి అనిపించింది అంటున్నారు మీకు ఎందుకు అనిపించిందో మాకు తెలియదు బయట అదే పోటరైంది బయట ఏదే అయితే అదే అడుగుతున్నాం అదే అన్న అనిపించింది అన్నావు కాబట్టి ఎందుకు అనిపించింది అనేది మాకు తెలియదు బేసిక్గా ఫస్ట్లో మనవాడికి నామినేట్ ఇవ్వడానికి వచ్చింది ఐదుగురు ఆరుగురు తర్వాత ఆ ఆర్గ్యుమెంట్స్ ఆ డిస్కషన్స్ లో ఇంకో నలుగురు యాడ్ అయ్యారు అది వాళ్ళ పర్సనల్ పర్స్పెక్టివ్ అంతే ప్రశాంత్కి శివాజీ గారు హౌస్లో సపోర్ట్ చేస్తున్నారు ప్రశాంత్ కండి ఎవరికి మాత్రమే ఇంకెవరికి ఏం మాట్లాడట్లేదు ఎవరి గేమ్ గురించి ఏం చెప్పట్లేదు అని చెప్పి హౌస్లో చాలా మంది ఆయన డైరెక్ట్గా ఆడటం జరిగింది క్లారిటీ కూడా ఇస్తానే ఉన్నారు లేదు 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 ఇది ఎవరి పర్స్పెక్టివ్లో వాళ్ళ ఆటని ఎలా చూస్తారనే దాని మీద ఆధారపడి ఉంటుంది నాకే అనిపిల ప్రశాంత్ సింపతి కోసం ట్రై చేస్తున్నాడు హౌస్లో ఏమైనా అనిపించిందా నామినేషన్స్ టైంలో ఒకలాగా గేమ్ టైంలో ఒకలాగా నాగార్జున గారి ముందు ఒకలాగా అందరికీ ఉండేది అదే భావన వాడు అన్నాడు కదా నా ఆట ఇది నేను ఇట్లా ఉంటా ఆటలో అలాగే ఉంటుంది ఇక్కడ ఇలాగే ఉంటాను అది అతని స్టైల్ ఏమో అనుకున్నాం అంతే అంత మించి ఏం లేదు ప్రశాంత్ ప్రశాంత్ రైతు బిడ్డ రైతు బిడ్డ రైతు బిడ్డ పోరు బిడ్డ వై వస్తావురా ఏంటిదది కప్పు కప్పు తెస్తావురా అంతే